ప్రాంతానికి ఒక్కసారి కూడా ఆయన వచ్చి ప్రజల సమస్యలేంది, ప్రజల బాగోగులేంది, ప్రజల కష్ట సుఖాలేంది, ప్రజలు ఈ 3 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, గ్రామ ప్రజలు ఏ సమస్యలతో మరి బాబు పడతాం ఇబ్బందులు పడతా ఉన్నారు, గ్రామ ప్రజలు ఏ అభివృద్ది కార్యక్రమాలు కోరుకుంటా ఉన్నారు, వాళ్ళకి సంక్షేమ పరాలు పేరిట ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తా ఉంది. అన్ని వర్గాల ప్రజలకి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం అందుతున్నాయా లేదా, ప్రజల్ని పరామర్శించి చర్చించి సమీక్షించి ప్రజల్ని చైతన్యపరిచి తద్వారా ఈ గ్రామ అభివృద్దికి శాసనసభ్యుడిగా కనపడే ప్రసన్నకి బాధ్యత లేదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. పూర్తిగా అవినీతి ధ్యేయంగా అవినీతి లక్ష్యంగా ఈనాడు శాసనసభ్యుడు పనిచేస్తా ఉన్నాడు. ఎందుకంటే పాతంగల గ్రామంలో ఎక్కడ ఎర్ర గ్రామాలు కొట్టాలు లేవు, ఎర్ర గ్రామాలు కొట్టాలండేదంత ఉందా ఇక్కడ లేదు, అందులో లేదు కాబట్టి ఇక్కడికి రాలా. ఆయనకి ఎర్ర కొట్టాలి ఏదైనా ఉంటే, ఎర్ర గ్రామీణ దిబ్బనుంటే ఆయనకి అమితమైనటువంటి ప్రేమ. ఈనాడు మన కొత్త వంగండు గ్రామ పంచాయతీ నుంచి 100 కోట్ల రూపాయలు గ్రామీణని అవినీతి చేసి అక్రమాలు చేసి దోచుకున్నటువంటి దుర్మార్గుడు ఈ నన్నపరెడ్డి ప్రసన్న అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించారా? ఎర్రమట్టి గ్రామీణ దోపిడీ చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఎక్కడ ఇసుక దోస్తే, ఎక్కడ ఇసుక దొరికితే అక్కడ ఇసుక దోపిడీ చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. రోడ్లు ఈనాడు దీనావస్థకు వస్తే ఆ రోడ్ల మీద తట్టిన మట్టిని వేసిన పోలయ్య గారు, వాసు గారు, అలారి సుబ్రహ్మణ్యం, అలారి సుబ్రహ్మణ్యం గారు, దాదా గారు, పెంచినయ్య గారు, పెంచినయ్య గారు, ఇరువురు వెంకయ్య గారు, అశోక్ గారు, ఎవరు సర్పంచ్ గారు కొత్తంగల పంచాయతీలో కలిసి ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి అనేక సార్లు వచ్చాం. మీరందరూ కూడా ఈనాడు గౌరవ సభకి కొత్తగా ఏర్పడినటువంటి పాతబంగారు గ్రామానికి విచ్చేసినప్పుడు అపూర్వ స్వాగతం పలికిన మీ అందరికీ 2 చేతులు జోడించి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అద్భుతమైనటువంటి స్వాగతం పలికారు, ఆత్మీయ స్వాగతం పలికారు. ఈనాడు జరుగుతున్నటువంటి గౌరవ సభ సభాధ్యక్షుడు కొత్త వంగులు సంబంధించి మాజీ సర్పంచ్ పెద్దలు చక్క నారాయణ గారు, మీకందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో
పాల్గొన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అందరూ కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తూ, నిన్నగాక మొన్న కొత్తమంగళం గ్రామంలో తెమ్మారెడ్డిపాలెంలో గౌరవ సభ జరుపుకున్నాం. ఈ గౌరవ సభల సందర్భంగా మేము అనేక అంశాలు, ఈ గ్రామానికి జరిగినటువంటి అభివృద్ది కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలు ఈ గ్రామంలో చేశాం, ఏ అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు అందించాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలు 33 నెలల కాలం పూర్తయిపోతా ఉంది. ఈ 33 నెలల కాలంలో సిగ్గుచేట అనేటువంటి విషయం ఏంటంటే, ఎమ్మెల్యే ప్రసన్న ఈ ప్రాంతానికి ఒక్కసారి కూడా రాలేదు. వచ్చాడమ్మా? వచ్చాడా? రాలా? ఆయనకి గ్రామీణ ప్రాంతాలంటే